Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నయా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? రాజకీయాలు అన్న తర్వాత ఏది చేసినా ప్రచారం అన్నది ముఖ్యం. జనాలకు ఒకటికి 10 సార్లు చెప్పుకుంటే పని జరిగేది. పాలకులైనా ప్రతిపక్షమైనా జనాలు మెచ్చేలాగా మాట్లాడాలి, వారిని ఆకట్టుకోవడానికి చూడాలి. ఆ విషయంలో చూసుకుంటే జగన్ 2.5 ఏళ్ల సమయం ఉండగానే ఎన్నికల ప్రచారంలోకి దిగిపోతున్నారా అన్న డౌట్ వస్తోంది. రీసెంట్గా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా జగన్ ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. గత 30 నెలలలో తమ 116,000 కోట్ల రూపాయలను ఏపీలోని టోటల్ లబ్ధిదారుల ఖాతాలో వేసినట్లుగా ఫస్ట్ టైం జగన్ చెప్పారు. పూర్తి గణాంకాలతో జగన్ ఈ సంగతి విడమరచి చెప్పారు. ఈ మధ్యలో దళారీలు లేరు, అవినీతి లేదు, ఏ కమిటీ అన్నది అంతకంటే లేదు, అక్కడ నేను బటన్ నొక్కుతున్నా, ఇక్కడ మీ అకౌంట్లలో డబ్బులు పడిపోతుంది అవునా అంటూ ఆయన ప్రజలను అడిగారు. అంటే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ఎంత డబ్బు జనాలకు నేరుగా అందిస్తుందో తొలిసారిగా జగన్ ఈ సభలో చెప్పి ప్రచారం మొదలెట్టారు అనుకోవాలి. ఇప్పుడు జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా ఆయన ఈ ప్రచారాన్ని జోరు పెంచారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు సభలో మాట్లాడుతూ గత 2.5 ఏళ్ల కాలంలో ప్రొద్దుటూరులో లబ్ధిదారులకు 320 కోట్ల రూపాయల నగదును బదిలీ చేసినట్లుగా చెప్పారు. ఇక ఇదే తీరున ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చామో చెప్పారు. ఇతర పనులకు ఎన్ని నిధులు ఇచ్చింది వల్లే వేశారు. అంటే జగన్ ఇక మీదట తాను జిల్లాలలో టూర్లు చేస్తున్న సందర్భంలో ప్రతి చోట ఆయా జిల్లాలకు సంక్షేమ పథకాలుగా 800,000 కోట్లను ఇచ్చామో లెక్క చెప్పే వీలుంది అంటున్నారు. జగన్ ఏం చేశారు? ఆయన సీఎం అయ్యాక ప్రజలకు దక్కిందేంటి అని విపక్షాలు ఒకవైపు విమర్శల ధాటిగా చేస్తున్నాయి. దాంతో జగన్ ఇక మీదట తన వైపు నుంచి ఉన్న ఆయుధాలను ఇలా తీస్తున్నారు అనుకోవాలి. ఎటు సంక్షేమానికే పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నందువల్ల దాని గురించే ఇక జగన్ ప్రతి సభలో అలా చెప్పుకుంటూ వెళ్లే వీలైతే ఉంది. మరి అభివృద్ధి గురించి కూడా ఎక్కడైనా చర్చ రావచ్చు, దానికి వైసీపీ వద్ద ఉన్న జవాబేంటో తెలియదు. కానీ ఇది మాత్రం జనాలకు ఎవరి మటుకు వారికి వ్యక్తిగత లబ్ధి, ప్రతి అకౌంట్లో పడే నగదు మొత్తం, కాబట్టి ఎవరు మాకు రాలేదని చెప్పలేరు. దాంతో దీని గురించే ఎక్కువగా చెప్పుకునే వీలైతే ఉంది. మరి అయితే ఎన్నికల వేళకు వచ్చేసరికి ఇది ఎంతమేరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి. ఇది ఏమైనా సంక్షేమ మంత్రాన్ని ఈరోజు దాకా గట్టిగా నమ్ముకున్న జగన్ దానిమీదనే ప్రచారాన్ని కూడా చేపట్టడానికి రెడీ అవడం విశేషమే.